ఈ రోజు వాళ్ళు చెప్తున్నటువంటి గోబల్స్ ను అసత్య అబద్ధపు ప్రచారాలను కొన్ని మీ ముందు మీ ద్వారా దుబ్బాక ప్రజల ముందు రాష్ట్రంలో ఉండే విజ్ఞులైనటువంటి ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా జూటా నంబర్ 1 జూటా నంబర్ 1 టిఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 17 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గాని 4 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గాని ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీ కార్మికులకు 2016 రూపాయల వృత్తిని టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తా ఉంటే ఇందులో 1600 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపుతున్నారనేటువంటి ఒక అసత్యపు ప్రచారానికి బీజేపీ నాయకులు పాల్పడతా ఉన్నారు పట్టపగలు పచ్చి అబద్ధాలు ఆడుతా ఉంటే నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి నేను ఒక సవాల్ విసిరినా ఈ రోజు వరకు జవాబు లేదు మీరు ఏమి ఇచ్చింది ఇచ్చింది బీడీ కార్మికులకు మీరు కూడా ఇచ్చింది 1600 ఇయ్యలేదు కానీ మీరు కూడా ఇచ్చింది ఏమి ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తుని ఇచ్చింది బీజేపీ పార్టీ 18% జీఎస్టీని ఇచ్చింది మీ పుర్రె గుర్తు పుణ్యమా 18% జీఎస్టీ పుణ్యమా అని మా అక్కజెల్లెళ్ళ చేతుల్లో నుంచి ఆయన చాట జారిపోతుంది ఒక రోజు 30 రోజులు పని దినాలు దొరుకుతుండే ఇలా 15 రోజులకు కూడా బీడీ ఆకు దొరకలేదు 15 రోజులు కూడా ఉపాధి దొరకని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తునిస్తే బీజేపీ జీఎస్టీని ఇస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2016 రూపాయల వృత్తినిచ్చి కడుపులో పెట్టుకున్నది టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కానీ మీరేం చెప్తున్నారు ఇవ్వందాన్ని ఇచ్చినట్టుగా 1600 మేమే ఇచ్చినాం అనేటువంటి జూటా ప్రచారం చేస్తున్నది బీజేపీ కాదా జూటా నంబర్ 2 జూటా నంబర్ 2 ఇవాళ కేసీఆర్ కిట్ పథకంలో ఏం చెప్తున్నారు బీజేపీ నాయకులు స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే వాళ్ళ ఎంపీలు వాళ్ళ అభ్యర్థి గారు వాళ్ళ యొక్క నాయకులంతా ఏం చెప్తున్నారంటే కేసీఆర్ కిట్ లో ఇచ్చే 13000లో 6000 రూపాయలు ఉన్నాయని ఇంకో నాయకుడు 8000 రూపాయలు ఇస్తున్నారని ఇవాళ నోటికి మొక్కాలనుకో ఒక బీజేపీ నాయకుడు 6000 అంటాడు ఇంకో బీజేపీ నాయకుడు 8000 అంటారు మేము ఇస్తున్నామని చెప్పి ఇలా వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు అంటే అబద్ధాన్ని కూడా తలవ రకంగా చెప్తా ఉన్నారు నిజం వాస్తవమేంది కేసీఆర్ కిట్ లో కేంద్ర ప్రభుత్వానికి నయా పైసా కూడా లేదు నూటికి 100% అచ్చంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది ఇక వాళ్ళు ఇచ్చినటువంటి కరపత్రం ఇది ఈ కరపత్రంలో ఏం చెప్తున్నారు వాళ్ళు పింఛన్లో 1200 కేసీఆర్ కిట్ లో 6000 గొర్రెల పథకంలో 5000 ఇవి వాళ్ళ గోబల్స్ ఉపన్యాసాల్లో అదే కరపత్రాల్లో అదే సోషల్ మీడియా ఫేస్బుక్లో వాట్సాప్లో అదే అంటే మొత్తం కూడా అబద్ధాల ప్రచారం చేస్తా ఉన్నారు జూటా నంబర్ 3 గొర్రెల యూనిట్లలో 50000 రూపాయలు బీజేపీ ఇస్తుందని 25000 రూపాయలు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్తా ఉన్నారు మీరు అంటే ఎంత దుర్మార్గం అంటే ప్రజలను కూడా గొర్రెలుగా భావించేటువంటి వారు ఇట్లాంటి అబద్ధాలు ఆడతారేమో కానీ దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ పథకం 100కి 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించి అమలు చేస్తున్నటువంటి పథకం బీజేపీ నాయకుల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే కనీసం యూనిట్ కాస్ట్ ఎంతనో కూడా వారికి అవగాహన లేదు అబద్ధమే కాక అజ్ఞానంతో కూడినటువంటి అబద్ధం చెప్తా ఉన్నారు వాస్తవానికి ప్రోగ్రామ్ వాల్యూ ఏంది ఒక మనిషికి గొర్రె పిల్లలు ఇవ్వడానికి 125000 రూపాయలు యూనిట్ కాస్ట్ ఈ 125000లో 75% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తే 25% లబ్ధిదారుడు పెట్టుకుంటా ఉన్నాడు 75% సబ్సిడీ యొక్క విలువ 93750 రూపాయలు లబ్ధిదారుడి యొక్క కాంట్రిబ్యూషన్ 31250 రూపాయలు 125000 రూపాయలతో పథకం అమలు చేస్తుంటే 50000 బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని 25000 రూపాయలు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని ఇంత పచ్చి అబద్ధాలు ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు వాస్తవానికి గొర్రెల పథకంలో
ఒక్క రూపాయి కూడా ఇలా బీజేపీ ప్రభుత్వానికి లేదు 75% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది 25% లబ్ధిదారులు పెట్టుకుంటున్నారు వాస్తవం ఇదైతే మీరు చెప్తున్నటువంటిది జూటా మాట జూటా నంబర్ 4 బీజేపీకి చెందిన ఒక ఎంపీ గారు ఈ మధ్య చేగుంటకు వచ్చారు ప్రచారానికి వచ్చి చేగుంట సభలో ఏమన్నారు 25 కోట్ల రూపాయలతో చేగుంటకు మంజూరైన ఈఎస్ఐ హాస్పిటల్ ను గజ్వేల్కు తరలించకపోయారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు నేను అడుగుతున్నా పోదాంపా గజ్వేల్కు మరి గజ్వేల్లో ఈఎస్ఐ హాస్పిటల్ చూపిస్తారా కనీసం శాంక్షన్ కాయిదమన్నా చూపించండి గజ్వేల్లో ఈఎస్ఐ ఆసుపత్రినన్నా చూపియండి చేగుంటకు మంజూరైన కాయిదమన్నా చూపించాలి కదా అంటే మీరు ఏదంటే అది మాట్లాడితే ఇంత గాలి మాటలు మాట్లాడితే ఇట్లా జూటా నంబర్ 5 बीजेपी నాయకులు స్వయంగా రాష్ట్ర అధ్యక్షుల వారితో సహా ఏం చెప్తున్నారు రేషన్ బియ్యం సబ్సిడీలో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని 1 రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మాట్లాడారు వాస్తవమేనా ఇవాల రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు బియ్యంలో సగం మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వమే 100కి 100% భరించి ఇస్తా ఉంది మీరు ఇచ్చే సగంలో కూడా 5 కిలోలే ఇస్తారు ఇంకో కేజీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రతి మనిషికి 6 కేజీలు ఇస్తుంది మీరు ఇచ్చేది 3 రూపాయలు మిగతా 2 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇలా రూపాయి కిలో ఇస్తున్నాం మీరేం చెప్తున్నారు మొత్తం బియ్యం మీరే ఇచ్చారని రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మొట్టమొదటిదేమో సగం క్యారెట్లు మాత్రమే కేంద్రం ఇస్తే సగం క్యారెట్లు రాష్ట్రం ఇస్తది రెండోది మీరు 5 కేజీలు పర్ హెడ్ ఇస్తే 6 కేజీలు ఇస్తది తెలంగాణ ప్రభుత్వం మూడోదేమో మీరు 3 రూపాయలకు ఇస్తే రూపాయికి ఇచ్చి 2 రూపాయలు ఇలా ప్రజల యొక్క డబ్బును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఇది వాస్తవం అయితే దీన్ని కూడా మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు జూటా నంబర్ 6 దుబ్బాకకు పాలిటెక్నిక్ కాలేజీ మంజూరైందని దానికి శిలాఫలకం శంకుస్థాపన కూడా చేశారని దాని హరీష్ రావు సిద్దిపేట తీసుకుపోయింది పోదాం మరి పలక చూపియాలి కదా శిలాఫలకం ఏడుందో చెప్పాలి కదా శాంక్షన్ అయిన కాగితం ఇయ్యాలి కదా ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారా అది మంజూరైంది లేదు శంకుస్థాపన అంతకంటే కాలేదు దాన్ని సిద్దిపేటకు తీసుకుపోయింది లేదు ఈ రకంగా మాట్లాడొచ్చా జూటా నంబర్ 7 నిన్న వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారే మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నారు ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంతకంటే దివాలాకోరు దిక్కుమాలిన దిగజారు రాజకీయాలు ఉంటాయా ఏప్రిల్ నెలలో నూతన విద్యుత్ ముసాయిదా బిల్లును తెచ్చింది మీరు మే నెలలో ఇవి రాష్ట్రాలు భరిస్తే 0.25% ఎఫ్ఆర్బిఎం అదనంగా రాష్ట్రాలకు నిధులు ఇస్తామని ఆశ చూపించింది మీరు జూన్ నెలలో జూన్ 2 2020 నాడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేయం ఈ చట్టాన్ని మేము ఒప్పుకోం 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇయ్యడమే మా విధానమని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖ రాసింది వాస్తవం కాదా ఇది వాస్తవం అయితే మీరు మాట్లాడుతున్నది ఎట్లుందంటే చోర్ ఉల్టా కోత్వాల్కు డాటే అనే ఒక సామెత ఉంటది చోర్ ఉల్టా కోత్వాల్కు డాటే అనేటట్టుగా మీటర్లు పెట్టుమని బిల్లు తెచ్చింది మీరు ఆశ చూపింది మీరు పెట్టమని స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రికి లేఖ రాసి ఈ బిల్లును మార్చండి ఈ బిల్లును ఉపసంహరించుకోండి ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ గారు చెప్తే నిన్న మీరు వచ్చి మెరుదొడ్డి మండలంలో ఏం మాట్లాడారు కేసీఆర్ గారే మోటార్లకు మీటర్లు పెట్టాలని మాట్లాడితే ఇంతకంటే పచ్చి అబద్ధం ఉంటుందా అరే రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం గెలుపు ఓటం సహజం కానీ ఈ రకంగా అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా ఏది నోటికొస్తే అది చెప్తాం ఎన్ని అబద్ధాలైనా చెప్తాం అనే రీతిలో ఇవాళ బీజేపీ నాయకులు దుబ్బాకలు ప్రవర్తిస్తూ ఉంటే అది మీ యొక్క వాల్యూస్ తగ్గుతాయి మీరే మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు ప్రజల్లో ఏదైనా కొద్దో గొప్ప ఏదైనా మిగిలితే కూడా
దాని పూర్తిగా మీరు కోల్పోయే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉన్నది. ఇవాల ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి జూటా నంబర్ 8 అన్న నేను ఇంకా చెప్తా. జూటా నంబర్ 8 నిన్న మాట్లాడుతున్నారు సంజయ్ గారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానికి మొత్తం మేమే కొంటున్నాం. దీనికి 5500 కోట్ల రూపాయలు విడుదల చేశామని మాట్లాడుతున్నారు. ఇంత పచ్చి అబద్ధం మీరు మాట్లాడొచ్చా? ఒక రూపాయి కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం. అచ్చంగా మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొని ఈరోజు రైతులకు వడ్లు కొని 3 రోజుల లోపల రైతుల అకౌంట్లలో డబ్బులు ఇస్తున్నది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా ఇది ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు. జనం ఏమనుకోవాలి? ఇప్పుడు వడ్లు కొంటున్నారు కనుక ఇక మేమే కొంటున్నాం, 5500 కోట్లు ఇచ్చినామంటే దుబ్బాక రైతులు నమ్మాలా మిమ్మల్ని? జూటా నంబర్ 9. మొన్న సిద్దిపేటలో పోలీస్ అధికారులు సెర్చ్ చేసినారు. ఆ రోజు వాళ్ళ సెర్చ్లో ఏం మాట్లాడిండ్రు బీజేపీ నాయకులు? ఆ ఇల్లు మాది కానే కాదు, ఆ ఇంటితో మాకు సంబంధమే లేదు, ఎవరింట్లో డబ్బులు దొరికితే మాయంటారా అన్నారు. మరి ఆ ఇల్లు మీదే కాదంటే నువ్వెందుకు ఉలిక్కిపడ్డావు? ఆ ఇల్లు మీదే కాకపోతే ఎందుకు వచ్చి 20 నిమిషాల్లో ఎన్నికల ప్రచారం మానేసి మరి వచ్చి అక్కడ ధర్నా ఎందుకు చేసినావు? ఒకవేళ ఇల్లు మీది కాకపోతే పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, చట్టం ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు చర్య తీసుకుంటారు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దుడుకున్నట్టు ఎందుకు పరిగెత్తుకుని వచ్చిన ప్రచారం పనిచేసి ఎందుకు నువ్వు ధర్నా చేయాల్సినటువంటి అవసరం వచ్చిందో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అంత హడావిడి ఎందుకు? కార్యకర్తలను ఎందుకు సమీకరించినావు? ఎన్నికల ప్రచారం మానేసి ధర్నా చేయాల్సిన అవసరం ఏంది? ఇల్లే నీది కాకపోతే అంటే ఒక సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశాను. సాయంత్రానికి ఏం చేసిండ్రు సోషల్ మీడియాలో? కేవలం బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుల మీద ఉద్దేశపూర్వకంగా 8 ఇండ్ల మీద ఒకేసారి పోలీసులు సెర్చ్ చేస్తున్నారని, వేధిస్తున్నారని మీ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు, మీ పార్టీ వెబ్సైట్లో ప్రచారం చేసుకున్నారు. వాస్తవం ఏంది? ఆ రోజు జరిగిన 4 ఇండ్లు 2 టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడి జరిగింది, 2 బీజేపీ నాయకులకు సంబంధించిన ఇళ్ల మీద దాడి జరిగింది. కానీ మీరేం చేసిండ్రు? టీఆర్ఎస్ మీద జరిగింది చెప్పరు, మీ 2 చోట్ల జరిగితే 8 చోట్ల జరిగింది అని ప్రజలకు ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చి రాజకీయంగా ఒక లబ్ధి పొందాలి, సింపతి పొందాలనేటువంటి ఒక గోబల్స్ను ప్రచారం చేసింది మీరు కాదా? జూటా నంబర్ 10 అయిపోయింది కదా, 10 అయిపోయిందా? ఇప్పుడు ఎన్నైనాయి? 15 9 15 జూటా నంబర్ 11 ఏమన్నారు వాళ్ళు? డబ్బులు దొరికినాయి, ఏ పోలీసు వాళ్ళే తెచ్చి మా ఇంట్లో పెట్టిండ్రు, పోలీసులే మమ్మల్ని డబ్బు పెట్టి ఇరికించాలని చూస్తున్నారు. ఒక రోజంతా సోషల్ మీడియాలో అదే నడిపిండ్రు, వారికి సంబంధించినటువంటి మీడియా హౌసెస్లో నడిపిండ్రు. తెల్లారి మొత్తం బయటపడ్డది కదా. మీ అత్త మామని ఏం చెప్పిండ్రు? ఈ వారి స్వయంగా వారి చేతుల నుంచి డబ్బులు కవర్లో పెట్టేది, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జరిగిన సోదాలు, వీడియో ఫుటేజ్ ఆధ్వర్యంలో జరిగిన సోదాలన్నీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకుల పరిస్థితి కుడిదిల పడ్డలకలెక్క అయిపోయింది. ఆ ఇంటి యజమానే చెప్పిండు కదా. ఏం చెప్పిండు? ఈ డబ్బులు నిన్న రాత్రి పలాని వ్యక్తి యొక్క డ్రైవర్ తెచ్చి మా ఇంట్లో పెట్టిండు, దుబ్బాక ఎన్నికల ప్రచారం నిమిత్తం కొద్ది కొద్దిగా ఇవ్వమన్నారని చెప్పి ఆ ఇంటి యజమానే చెప్పిండు కదా. అది వాస్తవాలు వీడియోతో సహా బయటకు వచ్చినాయి కదా. మీ అత్తగారు చెప్పింది కదా, మా ఆయనే ఈ డబ్బులు పెట్టిండు, ఈ డబ్బులు మాయే అని వారు చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది కదా. కానీ మీరేం ప్రచారం చేసిండ్రు? ఇది పోలీసులు తెచ్చిపెడుతున్నారని, పోలీసుల మీద దాడి చేసి రౌడీల్లాగా ప్రవర్తించి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పంపించే ప్రయత్నం చేసిండ్రు. మొత్తం విస్పర్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో నడిపిండ్రు మీరు. కానీ వాస్తవం ఏందనేది నిజానిజాలు వీడియోలో బయటకు వస్తే ఇవాళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఇవాళ బీజేపీ నాయకులకు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఇలా బీజేపీ నాయకులు ఈ అబద్ధాల పునాదుల మీద ఇలా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు, దుబ్బాకలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు, పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. దుబ్బాక ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే,
ఇటువంటి జూటా నాయకుల మాట వింటే మనం మోసపోతాం గోసపడతాం తస్మాత్ జాగృత అని చెప్పి నేను దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను చెప్పింది వాస్తవమా కాదా మీరే ఆలోచించండి నేను 2300 పెన్షన్ మీద మాట్లాడుకుందాం నేను రెడీగా ఉన్నా అంటే ఎందుకు తోకముచ్చిందో దుబ్బాక ప్రజలు ఆలోచించాలి దీని బట్టి వాస్తవం ఏందో తెలవాలి కదా దుబ్బాక ప్రజలకు దుబ్బాక ప్రజలు ఇలా బాగా ఆలోచించాలి మనం మీరు చాలా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు అనేక వామపక్ష తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి ప్రాంతం మన దుబ్బాక ప్రాంతం ఇవల్క బీజేపీ వాళ్ళు మేము అభివృద్ధి ఒకటి చెయ్యందాని చేసినట్టు చెప్తున్నారు రేపు చేస్తామని చెప్తున్నారు ఏం చేస్తారు మీరు మీరు గెలిచిండు ఆదిలాబాద్ లో గెలిచిండు నిజామాబాద్ లో గెలిచిండు కరీంనగర్ లో గెలిచిండు ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు ప్రత్యేకంగా తెస్తిరా ఏదైనా ఒక పెద్ద పని తెస్తిరా ఏం చేసిండు ఒకటి చెప్పండి మంచిగా మీరు ఏదైనా ప్రత్యేకంగా తెచ్చింది అందుకే ప్రజలకు అర్థమైపోయింది ఒక్క ఏడాది లోపలనే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ గెలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ టీఆర్ఎస్ గెలిచింది కరీంనగర్ కార్పొరేషన్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇది వాస్తవం కాదా మీరు ఎంత బాగా చెప్పినారు బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది కదా మేము గెలిస్తే బస్ బోర్డు తెచ్చుకొస్తాం మేము మాట అంటే మాటే అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది కదా ఏమయ్యా బస్ బోర్డు 2 సంవత్సరాలు అయిపోయింది కదా పసుపు బోర్డు లేదు రైతుల బాధ తీరలేదు అబద్ధాలు మాత్రం మిగిలిపోయినాయి మరి ఇటువంటి బీజేపీ నాయకుల యొక్క దీన్ని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ వాళ్ళు జనరల్ గా తెలంగాణ ప్రజలైనా తెలంగాణ సమాజమైనా తిన్నంటి రేవు తలుస్తారు చాలా పౌరుషం కలిగినటువంటి ప్రాంతం నీతివంతమైనటువంటి ప్రాంతం బుక్కెడు మంచినీళ్ళు ఎవరైనా అందిస్తే కూడా మీ కడుపు చల్లగుండాని దీవించేటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఈ దుబ్బాక గడ్డ అందుకే రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి కేసీఆర్ గారిని 2 సార్లు దీవించిండ్రు ఈ రాష్ట్ర ప్రజలు దుబ్బాక ప్రజలు మేము ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినాం 2వసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలు చేసినాం ఇచ్చిన మాట ప్రకారంగా 4000 ఉన్న రైతు బంధును 5000 చేసినాం రావనుకున్న కాళేశ్వరం నీళ్లను తెచ్చి దుబ్బాక నేలను ముద్దాడి అనేక చెరువులు చెక్ డ్యాంలు నింపినాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి తప్పకుండా మాకు 3 ఏళ్ల సమయం ఉంది ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము అమలు చేస్తాం మేము చేసిందే చెప్తున్నాం ప్రజలకు చేయగలిగేదే చెప్తున్నాం చెప్పిన ప్రతిదీ అమలు చేసి చూపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు ఏం నమ్ముకున్నారు పైసల్ని నమ్ముకున్నారు సీసల్ని నమ్ముకున్నారు అబద్ధాలను నమ్ముకున్నారు చీరలను నమ్ముకున్నారు గోబల్స్ నమ్ముకున్నారు కానీ దుబ్బాక ప్రాంతం చాలా తెలివైంది ఆ ప్రజలకు తెలుసు మీరు ఇచ్చే పైసలు ఇస్తే బతకది దుబ్బాక పంట బండితే బతుకుతుంది మీరు ఇచ్చే సీసలు ఇస్తే బతకది రేపు కాళేశ్వరం నీళ్ళు వస్తే దుబ్బాక బతుకుతుంది శాశ్వత నువ్వు ఒకనాడిస్తావు కానీ శాశ్వత ప్రాతిపదికన గా కాళేశ్వరం నీళ్ళు వచ్చి ప్రతి ఎకరాన్ని తడిపితే దుబ్బాకలో బంగారం లాంటి పంటలు పండుతాయి ఇప్పటికే బీడు భూములన్నీ బంగారు భూములుగా మారుతా ఉన్నాయి మంచి పంటలు పండుతా ఉన్నాయి ఇవాళ ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది ఇవాళ బీజేపీ నాయకులు ఏదో అభివృద్ధి జరగలేదనో ఇంకేదో మాట్లాడుతున్నారు అయ్యా మీరు తిరిగే రోడ్లన్నీ అడగండి మీరు వస్తున్నారు కదా హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి మీ తిరిగే రోడ్లను అడగండి ఆ అభివృద్ధి ఎవరు చేసిండ్రో చెప్తారు మీరు రాంగా పొంగా చూసే చెరువులను అడగండి మిషన్ కాకతీయలో చెరువులు ఎట్లా మరమ్మత్తు అయిందో ఆ చెరువు చెప్తుంది మీకు మీరు తిరిగేటప్పుడు ఉండే గోడౌన్లను అడగండి ప్రతి మండల కేంద్రంలో కట్టిన 5000 10000 మెట్రిక్ టన్నుల గోడౌన్లను అడగండి ఎవరు కట్టించారో అభివృద్ధి ఎవరు చేశారో చెప్తాయి గోడౌన్లు మీరు అక్కడక్కడ తిరుగుతుంటే కనబడే కాళేశ్వరం కాలువలను అడగండి ఆ కాలువల కోసం కష్టపడ్డది ఎవరో ఆ కాలువలు తెచ్చింది ఎవరో కాళేశ్వరం కాలువలు చెప్తాయి మీకు మీరు ఇక్కడ ఉన్నప్పుడు రాత్రిపూట ఉంటున్నారు కదా ఆ 24 గంటల కరెంట్ ఎవరు ఇచ్చిండ్రో అడగండి మీరున్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ దుబ్బాకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి మీరు
ఆ కరెంటును అడగండి, బాయి దగ్గరికి వెళ్ళి రైతును అడగండి, లేదా బాయి దగ్గర ఒక్కసారి కరెంటు మోటార్ని ముట్టుకొని చూడండి, ఆ కరెంట్ ఎవరిచ్చిందో చెప్తారు. ఇవాళ మీరు జరగలేదంటే అది అభూతమైన ఇవాళ ఎట్లయితే మీరు ఇప్పుడు నేను చెప్పిన కదా జూటా నంబర్ వన్ జూటా నంబర్ టూ లెక్క జరిగిన అభివృద్ధి కూడా జరగలేదని చెప్పినటువంటి చరిత్ర మీది. ఎలా మీరు తిరుగుతున్నారు ఎన్నికల ప్రచారంలో కళ్యాణ లక్ష్మి పథకం ఎవరిచ్చిండ్రో నా ఆడ బిడ్డ అడుగు చెప్తుంది, ఆసరా పెన్షన్ ఎవరిచ్చిండ్రో అడుగు మా అవ్వ చెప్తుంది, కేసీఆర్ కిట్ ఎవరిచ్చిండ్రో అడుగు మా చెల్లె చెప్తుంది, బీడీ కార్మికుల భృతి ఎవరిచ్చిండ్రో అడుగు మా అక్క చెప్తుంది. ఎవరిని అడిగినా చెప్తారు కదా, 24 గంటల ఉచిత కరెంట్ ఎవరిచ్చిండ్రో అడుగు మా రైతన్న చెప్తాడు. వాస్తవాలు ఇట్లా ఉంటే మీరు అబద్ధాల పునాదుల మీద ఇక్కడ ఏదో సాధిస్తామంటే జరిగేది ఉండదు.